हरि ओम तत्सत् आत्मस्वरूपुलैन ప్రేక్షకులందరికీ సుస్వాగతం ఈ రోజు వీడియో చెప్పాలంటే నాకే నవ్వు వస్తుంది కాబట్టి మీరు కూడా చివరి దాకా వింటే కడుపుబ్బ నవ్వుకొని హాయిగా నిద్రపోవచ్చు ఈ రోజు అంత అద్భుతమైన కామెడీ అంటే ఈ కామెడీ నేనేం చేయలేదండి సాక్షాత్తు మన పిరమిడ్ పత్రికారే ఈ కామెడీ చేశారు ఆ కామెడీని నేను వివరించి చెప్పబోతున్నాను ఇక మనం విషయంలోకి వెళ్ళిపోదాం అసలు ఈ రోజు మంచి అసలు వింటే నేనే చాలా చాలా సేపు నవ్వుకొని చచ్చిపోయానండి అసలు ఒరిజినల్ వీడియో ప్లే చేసి చూపిస్తే ఇంకా మంచి కామెడీ వచ్చేది కానీ మనకి శత్రువులు ఎక్కువైపోయారండి అందుకని వీలైనంత వరకు వాళ్ళ వీడియోలు ప్లే చేయకుండానే వాటి గురించి చెప్పాలని నిర్ణయించుకున్నాము ఒకానొక రోజు ఒక వర్షం కురిసిన రాత్రి ఒక అమావాస్య అర్ధరాత్రి ఏం జరిగిందంటే ఏమీ జరగలేదు మీరు అనుకున్నట్టుగా పిరమిడ్ పత్రి గారు పిరమిడ్ పత్రి గారి భార్య గారు ఆమె పేరు స్వర్ణమాల స్వర్ణమాల పత్రి అని పిలుస్తారు ఆమె ఒక సాధారణ గృహిణి ఆమె ఎంతో బాగా పిరమిడ్ పత్రి గారిని చూసుకుంది ఇంకా చూసుకుంటుంది ఆమె గొప్ప పతివ్రత ఆమె గురించి మనం ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ చేయబోవడం లేదు ఎందుకంటే స్త్రీల్ని గౌరవించడం అనేది మన సనాతన ధర్మం యొక్క సాంప్రదాయం కానీ ఈ పత్రికగారు ఆమెని బాగా ఇబ్బంది పెట్టారండి అది ఆయనే చెప్పుకున్నారు వీడియోలో వీడియో లింక్ కూడా ఉంటుంది డిస్క్రిప్షన్లో చూడండి ఒకానొక అమావాస్య రోజు అమావాస్యకి పౌర్ణమికి స్పెషల్ ధ్యానాలు జరుగుతూ ఉంటాయి పిరమిడ్లో ఆ అమావాస్య రోజు పిరమిడ్ పత్రికగారు ఇంకా స్వర్ణమాల పత్రికగారు ఇద్దరూ వెళ్ళి ఆ శవాలను ఉంచే పిరమిడ్ మధ్యలో కూర్చొని ఒక గంట సేపు కళ్ళు మూసుకొని కళ్ళు తెరవకుండా ఏకధాటిగా ధ్యానంలోకి వెళ్ళిపోయారు మరి ఆ పిరమిడ్లో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ యొక్క ఫలితమో మరి ఏమో మనకైతే తెలియదు ఇప్పుడు కొన్ని శక్తులను బట్టి అక్కడ జంతువులు ఉంటాయండి మీరు కొన్ని ప్రాంతాల్లో చూస్తే చెడు జంతువులు ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో మంచి జంతువులు ఉంటాయి దాన్ని బట్టి అక్కడ ఉన్నటి శక్తి ఎటువంటిది మనం తెలుసుకోవచ్చు అటువంటి పిరమిడ్లో భయంకరమైన తేలు మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద భయంకరమైన తేలు అది కుడితే ఇంకా చావే అన్నమాట చిన్న తేలు పెద్ద తేలు అయితే ప్రమాదం లేదు చిన్న తేలు అయితే చాలా ప్రమాదం విషయం చాలా పవర్ఫుల్ అటువంటి భయంకరమైన తేలు పిరమిడ్లోకి వచ్చేసిందంట అసలు పిరమిడ్ అనేది ఏమిటంటే శక్తి క్షేత్రము మామూలుగా ఇంట్లో కూర్చొని చిన్న పిరమిడ్ పెట్టుకొని ధ్యానం చేసుకుంటేనే మనకి అద్భుతమైన శక్తి వచ్చేస్తుందని చెప్తారు మరి అటువంటి అద్భుతమైన పెద్ద పిరమిడ్ బుద్ధా పిరమిడ్ అని కర్నూలులో మొట్టమొదట పత్రి గారి పిరమిడ్ కట్టారు ఆ బుద్ధా పిరమిడ్ అంటారు దాన్ని తమాషాగా ఉంటుంది అసలు ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్లకి ఆ బుద్ధుడి పేరు పెట్టడం ఏంటో విచిత్రంగా లేదు ఆ కూఫు అనే రాజు ఏదో పేరు ఉంది ఆ రాజు పేరు పెట్టుకుంటే బాగుండేది కాబట్టి హిందువుల్ని మోసం చేయాలి కదా హిందువుల్ని చేర్చుకోవాలంటే హిందువులు అభిమానించే పేరుని పెట్టుకోవాలి కాబట్టి బుద్ధా పిరమిడ్ అని కైలాస పిరమిడ్ అని కైలాసానికి పిరమిడ్కి ఏం సంబంధం అండి కావాలంటే మీ పేరు పెట్టుకోండి పత్రి పిరమిడ్ అని స్వర్ణమాల పిరమిడ్ అని మీ అమ్మాయి పేరు పెట్టుకోండి మాకేం ఇబ్బంది లేదు మా దేవుళ్ళ పేర్లు ఎందుకండి మా దేవుళ్ళ పేర్లు పెట్టినప్పుడు ఒక చిన్న దేవాలయం కట్టి అక్కడ మా దేవుడి యొక్క విగ్రహాన్ని పెట్టి రోజు నిత్య పూజలు చేయండి మేము అభినందిస్తాం అభిమానిస్తాం మిమ్మల్ని అలా ఆ పిరమిడ్లో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీకి భయంకరమైన తేళ్లు ఆ పిరమిడ్లోకి వచ్చేస్తాయంట వచ్చేసి గాఢమైన ధ్యానంలో ఆలోచనారహిత స్థితిలోకి వెళ్ళిపోయి ఏదో లోకంలో ఆమె పైలోకాల్లో ఎక్కడికి వెళ్ళిందో మనకు తెలియదు అక్కడికి అలా సూక్ష్మ శరీరం తెలంతా తిరిగి వచ్చేస్తుంది ఆమె ఉపన్యాసాలంటే ఇంకా మతిపోద్ది అనమాట ఆమె పత్రికగారిని మించిపోతుంది కథలు చెప్పడంలో ఆ స్వర్ణమాల పత్రికగారిని కాలు మీద చటుక్కున కాటేసింది తేలు ఇంకేముంది అంత గాఢమైన ధ్యానంలో పైలోకాల్లో ఎక్కడో ఉన్న స్వర్ణమాల పత్రి ఆ అంటూ ఒక దెబ్బకి పైనుంచి దిగి శరీరంలోకి వచ్చిందంట వచ్చి చూస్తే ఏముంది కాలుకి తేలు గుట్టింది ఇంకా విషం ఎక్కిపోతూ ఉంది పైకి ఏదో ఫస్ట్ ఎయిడ్ అని ఏదో ఉంటుందండి అంటే విషపురుగులు కరిచినప్పుడు అక్కడ విషం అనేది కుడితే మనం వెంటనే ఒక గుడ్డ కట్టేసి ఫస్ట్ ఎయిడ్ అదే ఉంటుంది చిన్నప్పుడు మనం క్లాసులు కూడా చదువుకొని ఉంటాము అటువంటిదైనా చేసుకోవచ్చు కదా చేసుకోలేదు బహుశా ఆమెకు తెలియదేమో వెంటనే పరిగెత్తుకుంటూ పత్రికగారి దగ్గరికి వచ్చి అయ్యా నన్ను తేలుగుట్టింది అయ్యా తేలుగుట్టింది
నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళండి, నా ఇంక నేను అయిపోతాను అని భయపడుతూ అరుస్తూ ఉందంట. పత్రి గారు ఒక్కసారి ఇటువైపు తిరిగారు. ఏంటి తేలుగుట్టిందే? తేలుగుట్టిందా బాబు? నన్ను డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకురా అంటే తేలుగుట్టిందే అంటావు ఏంటనే అంటే, సరే సరే రా అని చెప్పి తర్వాత కారులో ఎక్కించుకొని వెంటనే ఇంటికి తీసుకెళ్ళారు. ఏంటండి మీరు తేలుగుట్టింది ప్రాణం పోతుందంటే ఇంటికి తీసుకెళ్తున్నారనింది ఆమె. అంటే నెమ్మదిగా తీసుకువెళ్ళి రూమ్లో పెట్టి తలుపేసేసాడు. అమ్మా ఏంటిది తలుపేసేసావు, ఏంటి నాకు ప్రాణం పోతుంది, అసలు నువ్వు మనిషివే అని అరుస్తూ ఉందన్నమాట ఆమె. అరుస్తూ ఉంటే ఆయన తీరిగ్గా, బా చాలాసేపు ధ్యానం చేసాము, మంచి ఏదైనా మసాలా ప్రోగ్రామ్ వస్తే టీవీలో చూసి రిలాక్స్ అవుదని టీవీ పెట్టి మంచి మసాలా ఛానల్స్ ఏమైనా చూస్తున్నాడు. దీంట్లో మంచి ప్రోగ్రామ్ రావడం లేదని చూస్తా ఉన్నాడు. పైన బయటని లోపల నుంచి ఆమె అరుస్తూ ఉంది, ఏంటండి ఇది అని కొట్టుకుంటూ, ఓహో నీకు తేలుకుట్టింది కదా బా మర్చిపోయానే అని పోయి తలుపు తీసి, నో డాక్టర్ నో మెడిసిన్, నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు ప్రాణం పోయినా పర్వాలేదు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళను, మందులు అసలే మీకు నీకు ఇప్పించను, కూర్చో ధ్యానం చేయి, తగ్గకపోతే నన్ను అడుగు అన్నాడండి. ఆమె ఇంకేం చేస్తుంది, తేలుగుట్టింది తేలుగుట్టింది కుట్టిన తేలికంటే ఈ పత్రి చెప్పిన మాటలంటే ప్రాణం ఉన్న సగం ప్రాణం కూడా పోయింది, ఇంకేముంది కూర్చొని ధ్యానం చేయాల్సిందే, మనోడు మామూలు కాదు కదా, కూర్చొని ఆడ మంత్రాలు కూడా చదువుకునే దానికి లేదు, దేవుణ్ణి కూడా తలుచుకోవడం దానికి లేదు, ఎందుకంటే దేవుణ్ణి తలుచుకుంటే తంతాడు ఆయన, ఆయనే దేవుడు ఆమె దేవుడు. ఇంకా అరే ఒక ప్రశ్న వచ్చిందండి, పత్రికారు దేవుడు కదా ఆమె కూడా దేవుడే కదా, దేవుడికి తేలుకొట్టింది, దేవుడికి తేలుకొడితే మళ్ళీ విషం ఎక్కడం ఏంటి? సరే స్వర్ణమాల పత్రి అంటే సగం దేవుడు అనుకోండి, పిరమిడ్ పత్రికారు పూర్తి దేవుడు కదా, 100% దేవుడు కదా, హోమ్ ఫట్ అని ఆయన ధ్యానం చేసి విషం తీసేయచ్చు కదా, నిజంగా ఆయనకి శక్తి ఉంది కదా. ఇప్పుడు మిగతా పిరమిడ్ మాస్టర్ల కంటే శక్తి లేదనుకోండి, ఆయన రోజు ఏలియన్స్తో మాట్లాడొస్తుంటాడు, భూమాతకి కరోనా తగ్గించింది ఆయనే, ఇంకా ప్రళయం రాకుండా ఆపాడు 2012లో, అదేంటి చిన్న తేలు కొడితే ఆ తేలు విషాన్ని హామ్ ఫట్ అని తీసేయలేకపోయాడు. ఇక్కడ కొంతమంది మంత్రగాళ్ళు ఉంటారండి ఇప్పటికీ పల్లెటూరులో, వాళ్ళు ఇప్పటికీ తేలుగుట్టినా పాము కుట్టినా వాళ్ళ దగ్గర పిరమిడ్లు ఉండవు, వాళ్ళు పిరమిడ్ ధ్యానం చేయరు, ఏదో మంత్రం వేసి టక్కర్ని విషయం తీసేస్తారు. అటువంటిది ఏమైనా చేస్తుంటే పాపం బాగుండేదేమో, నో డాక్టర్ నో మెడిసిన్ అనే ప్రిన్సిపల్కి అదైతే సరిపోతుంది కదా. మరి తేలుగుట్టిన టెన్షన్లో ఆమెను ధ్యానం చేయమని చెప్పారు, ఇంకేముంది ధ్యానం చేసినా చచ్చిపోయేదే, ముందుకు పోతే నొయ్యి వెనక్కి పోతే గొయ్యి, ముందుకు పోతే పత్రి వెనక్కి పోతే తేలు, ఏం చేస్తాం చచ్చినట్టు తలుపేసుకొని ధ్యానం చేసింది. కరెక్ట్గా ఆమెకి అప్పుడు పత్రికారు చెప్తారు, ఆ నొప్పి పైకి వస్తూ ఉందంట, అలా వస్తూ ఉంటే కళ్ళు మూసుకొని ఆ నొప్పినే గమనిస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టిందంట. అసలు ఏంటండి అద్భుతం, శ్వాస మీద ధ్యాస పెడితే భగవద్గీతలో కృష్ణుడు కూడా ఇన్ని మహిమలు చెప్పలేదు ధ్యానంకి, పతంజలి మహర్షి కూడా ధ్యానం చేస్తే ఇన్ని సిద్ధులు శక్తులు వస్తాయని చెప్పలేదు, సమాధి వచ్చిన తర్వాత నీకేదో సిద్ధులు వస్తాయనేది చెప్పినట్టున్నారు, ఏంటో విచిత్రం. కరెక్ట్గా ఆయన వాచి చూసుకుంటూ ఉన్నారంట, ధ్యానం స్టార్ట్ అన్నాడంట, వాచి చూసుకుంటూ ఉన్నాడంట, అలా టక్ 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 తిరుగుతూ ఉంది, 20 నిమిషాలు అవ్వగానే తలుపు తీసుకొని ఒక అలౌకికమైన ఆనందంతో ఆమె నవ్వుకుంటూ వస్తూ ఉందంట. ఏమైంది నవ్వుకుంటూ వస్తున్నావు అన్నాడంట. ఏమైందండి ధ్యానం చేశాను, పైకెక్కిన విషయం కాస్త ధర్మామి బీపీ చూసేటప్పుడు ఇలా చూస్తారు, జమ్మని పైకి వెళ్తుంది మళ్ళీ కింద పడిపోతూ ఉంటుంది పాదరసం, అలా పైకెక్కిన విషయం శ్వాసని గమనించానండి, నెమ్మదిగా దిగిపోయి అరికాల్లోకి వెళ్ళిపోయి మాయమైపోయిందని చెప్పిందంట. శభాష్ శభాష్, నువ్వు ఇప్పుడు మంచి పని చేసావు, ధ్యానం అంటే తెలిసిందిగా, ఇంకా నో డాక్టర్ నో మెడిసిన్, ఇంకా నేను పిరమిడ్కి రాను, ఆ పిరమిడ్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ వల్ల ఈరోజు తేలు వచ్చింది, రేపు మండరకపో ఇంకేదో తాచుపాము వస్తే అప్పుడు కూడా నా పరిస్థితి ఇంతే కదా అని దండం పెట్టిందంట. అదే ఆయన చెప్తున్నారు. సరే నేను కొంచెం కామెడీగా చెప్పాను అనుకోండి, ఆ కింద వీడియో లింక్ ఉంటుంది మీరు చూస్తే, ఆయన కూడా తక్కువ కామెడీ అయితే చేయలేదు, మంచి కామెడీ చేస్తారు పత్రికారు, అందుకోసం నేను అభిమానిస్తానండి ఆయన్ని. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ధ్యానం వల్ల వ్యాధులు తగ్గుతాయా, మామూలుగా తగ్గవు, మామూలు వ్యాధులు తగ్గవు, పెద్ద పెద్ద వ్యాధులు కూడా తగ్గిపోతాయి,
క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు. ధ్యానం చేసి వ్యాధులు తగ్గించే హీలింగ్ శక్తిని పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా రేకి ప్రాణిక్ హీలింగ్ వంటి విద్యలు కూడా ఉన్నాయి, 100% ఉన్నాయండి. దాంట్లో నేనేమి డిబేట్ చేయను, నేనేమి దాన్ని వ్యతిరేకించను. కానీ దానికి ఒక సమయం, సందర్భం, ఒక పద్ధతి అనే ఉంటాయన్నమాట. ఇలా ఆమె ప్రాణాలు పోయే పరిస్థితుల్లో ఆమెకి అంత తేలుబొట్టిన నొప్పిలో ఆమె కూర్చొని ధ్యానం చేసి ఆ నొప్పిని తగ్గించుకోగలిగిందని పత్రికారు చెప్తున్నారు. దాన్ని కూడా నేను విశ్వసిస్తాను, నమ్ముతాను. దాన్ని మీ దగ్గర ఉంచుకోవాలి. ఇలా మీరు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో కొన్ని లక్షల మందికి మిమ్మల్ని నమ్మే వాళ్ళకి, ఫాలో అయ్యే వాళ్ళకి ఈ విషయం చెప్తే రేపు వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యకి తేలుకుంటుంది, లేకపోతే వాళ్ళ పిల్లలకి తేలుకుంటుంది. కుట్టిన తర్వాత పత్రికారు చేసినట్టు నో డాక్టర్ నో మెడిసిన్ అని వాళ్ళు ఏదన్నా అలా చేసి అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే వాడిని చెప్పుతో కొట్టి తర్వాత వాడిని జైల్లో పెడతారు. ఇది ఇట్ ఈస్ ఏ పనిషబుల్ అఫెన్స్ అన్నమాట. మీరు ఇండియన్ పీనల్ కోడ్ చదువుకోండి. రేపు వాడి జీవితం నాశనం అయిపోద్ది, వాళ్ళ కుటుంబంలో ఉండే ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతారు. ఎందుకంటే పత్రికారు చెప్పారని వాళ్ళు అలాగే చేస్తారు. అది తప్పు కదండి. ఒకవేళ హాస్పిటల్కి తీసుకువెళ్ళి అక్కడ మందులు కూడా పనిచేయలేదంటే అప్పుడు కూర్చొని ధ్యానం చేయండి. 100% తగ్గొచ్చు, లేదా తగ్గకపోవచ్చు కూడా, దానికి మనం ఏం చేయలేము. కానీ ధ్యానం చేయడంలో తప్పు లేదండి. ధ్యానం వల్ల వ్యాధులు తగ్గుతాయి. కానీ ఇటువంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో పేషెంట్ ధ్యానం చేసి వ్యాధులు తగ్గించుకునేటువంటి ఆ నెమ్మదిని కలిగి ఉంటాడని నమ్మకం లేదు. బహుశా స్వర్ణమాల పత్రి గారు అటువంటి ఒక స్టేబుల్ మైండ్ని కలిగి ఉండొచ్చేమో. అందరూ కలిగి ఉండరు కదా. అటువంటిప్పుడు వాళ్ళ చేత ధ్యానం చేయిస్తే అసలుకే మోసం వచ్చి వాళ్ళ ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. మరియు ఇటువంటి తప్పుడు మెసేజ్లు ఇచ్చినందుకు పత్రి గారిని కూడా నిందించే అవకాశం ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, మీరు ఇటువంటి కథలు, ఇటువంటి సంఘటనలు ఏమన్నా ఉంటే పర్సనల్గా పెట్టుకోండి. అంతేగాని పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చి చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించొద్దండి. ధ్యానం అనేది మోక్షం కోసం. ఆ దారిలో వెళుతూ ఉంటే మనకి కొన్ని రత్నాలు, ముత్యాలు దొరుకుతుంటాయి, సెల్ఫ్ హీలింగ్స్ ఇలాంటివన్నీ. అవన్నీ మనం పట్టించుకోకూడదు. ధ్యానం యొక్క టార్గెట్ మోక్షమే. అంతే, మోక్షం కోసమే ధ్యానం చేయమని చెప్పాలి. అంతేగాని వ్యాధులు తగ్గించుకోవడం ఏంటంటే ట్యాబ్లెట్ వేసుకుంటే కూడా తగ్గుతున్నాయి. దానికోసం మోక్షాన్ని ప్రసాదించే ధ్యానాన్ని అలా ప్రచారం చేయడం తప్పు. మరియు ఇలా మీరు మెడిసిన్ని ఇంకా మందులని కించపరుస్తూ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఈరోజు ఎంతోమంది మందుల వల్ల, మెడిసిన్ వల్ల బెనిఫిట్ పొందుతూ ఉన్నారు. నేను పొందాను, ఎంతోమంది పొందుతున్నారు. దాని యొక్క విలువ దాందే, దాని గౌరవం దాందే, ధ్యానం యొక్క గొప్పదని ధ్యానందే. మరి ఇలా ధ్యానం పేరు చెప్పి మెడిసిన్ని కించపరచడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. కాబట్టి ప్రేక్షకులు మీ అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్ల రూపంలో తెలియజేయగలరు. హరి ఓం తత్సత్.